దెందులూరు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన చింతమనేని ప్రభాకర్ కు పెదవేగి మండలం రాట్నాలకుంటలోని రాట్నాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం వేద ఆశీర్వచనం అందించారు. దుగ్గిరాల్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాయల ఉమామహేశ్వరరావు, ప్రధాన అర్చకులు శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు చింతమనేని ప్రభాకర్ దంపతులకు వేద ఆశీర్వచనం అందించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి ఆలయం అంటే తనకు ఎంతో ప్రత్యేకమని, తన గెలుపుకు ముందు అలాగే ఎన్నికల్లో గెలిచిన రోజు కూడా రాట్నాలకుంట విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నానని తెలిపారు. ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా తన సహాయ సహకారాలు అందిస్తానని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాయల ఉమామహేశ్వరరావు, ప్రధాన అర్చకులు శర్మ, సాయి, ఆలయ కార్యనిర్వహణ అధికారి సతీష్ కుమార్, ఆలయ సిబ్బంది రమేష్ తదితరులు పాల్గొన్నారు. సురాణ సురాణ ఇంకా ఉన్నాయి సార్.